సో చాలా కష్టపడ్డారు బాగా ఛాన్స్ గురించి ఓకే ఫస్ట్ నువ్వు డైలాగ్స్ బాగా చెప్తావని విన్నా ఒక్కసారి మనం డైలాగ్తో స్టార్ట్ చేద్దాం ఆ ఇంటర్వ్యూ ఆడదంటే అవసరం కాదరా ఆడదంటే ధైర్యం ఈవెన్ గాడ్ మస్ట్ బి బ్యాన్ ఫ్ర ఆదర్ హోమ్ చివరికి దేవుడైన తల్లి కడుపులో పుట్టాలి అలాంటి ఆడపిల్లని కనాలంటే క్యాలిక్యులేషన్ పెంచాలంటే క్యాలిక్యులేషన్ ఇంకో ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్ చీ బర్త్ డే హు లైఫ్ వినాశస్త్రీయం జననం నాస్తి వినాశస్త్రీయం గమనం నాస్తి వినా జీవం నాస్తి స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు లేదు అయినా వాళ్ళకి కష్టం వస్తారు కంటే ఆలస్యంగా వస్తారేమో అదే ఆడపిల్ల కష్టం കടുപ്പിലോ ബ తెలిసాక ఉంచాలా అని ఆలోచిస్తుంటే పుడతామో వస్తామో అని తెలియని పరిస్థితిలో ఎలాగలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తన పుట్టిన తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఎదువ కోసం అని తెలిసాక అమ్మ నాన్న కలిసి పావుకిలో లడ్డూలు అరకిలో చకడీలు తెచ్చిపెట్టి ఓ లాంటి పెళ్ళికొడుకుని తీసుకొచ్చి తల దించుకొని పెళ్ళి ఇంట్లో కళ్ళు దించుకొని సభనం కాదు పనుకుంటే గుండెల మీద తాళబరువు సెర్ర మీద వాన్ బరువు మోసి మోసి వాడు వేసిన ఇత్తనాన్ని తొమ్మిది నెలలు మోసి మోసి పొద్దు the next పొద్దున్నే కొడు కంటే ముందే నిధల్లే చేదిట్లో బొట్టి పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో పాలు మరగబెట్టి కాపొట్టి ఇప్పుడు కలిపి పెట్టి పిల్లలలో తిండి పెట్టి వాళ్ళని బడికి వెళ్ళగొట్టి నిన్ను ఆఫీస్కి తరిమి కొట్టి ఒక చేతిలో రిమోట్ ఒక చేతిలో కత్తిపిట పట్టుకొని ఛానళ్ళు మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి పదకొండు గంటలకు మా ఊరంట పన్నెండు గంటల స్టార్ మేలా చూసుకుంటూ వీటి మధ్యలో వంటి చేసుకుంటూ కూర ఎక్కడ మారిపోతుందని టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారు కన్నం పెట్టి ఆడదా ఆడదాం ముద్దమందారు మనసు మమత గోకుల సీత స్వాతి చినుకులు అంటూ సీరియల్ సంసల్ తన సంస్థల్లో భావించి బరివెక్కిన గుండెతో వాళ్ళు వచ్చిన భర్తకి గుప్పడంత మాడిపైన ఉప్మా పెట్టి అప్పుడు తిని పండుకుంటుందిరా అదిరా ఆడదంటే అలాంటి నీ భార్య అనే దేశం ఫుల్ మొగాడు ఆఫ్రాయి మగవాడు తోడబుట్టిన తోడుగా నిలబడే ఒక అన్నగా తల అండగా నిలబడే ఒక భర్తగా కడుపులో పుట్టిందానికి కడుపులో పెట్టి దాచుకునే ఒక తండ్రిగా పుట్టిన దగ్గర నుంచి కట్టె అంతవరకు కుటుంబం కోసమే బతుకుతూ చదువుతూ సంపాదిస్తూ సంసారం చేస్తూ అనుక్షణం బతకలేక చావలేక చేస్తూ బతుకుతూ బతుకుతూ చేస్తూ ఏ ప్రేమకి విలువకి ఆదానికి గౌరవ అక్కడికి గుర్తింపు కూడా నోచుకోలే వాడు ఒక మిడిల్ క్లాస్ మొగాడి గురించి ఏం తెలిసినా నీకు నేను చెప్తా వినరా కొడుకు పుట్టినరోజు పెళ్ళం పెళ్లి రోజు కూతురు శ్రీమంతం నాన్న కర్మంత్రం తమ్ముడు ఉద్యోగం చల్లని సంసారం పండుగలు పబ్బాలు సినిమాలు షికారులు పాలవిల్లు నీళ్ళ బిల్లు డిష్ బిల్లు కరెంటు కరెంటు రెంట్ స్కూళ్ళు ఫీజులు ట్యూషన్లు రేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతా నెల తిరిగేసరికి కళ్ళన్నీ ఎవరివారు చూస్తాయో వానే అడగరా ఒక మొగాడి బా ఒక ఎంతటి నిజంగా సూపర్గా చెప్పావు డైలాగ్ అసలు ఎంత డైలాగ్ వింటుంటే నాకే ఇట్లా రోమాలు నిక్కబడిచినాయి అసలు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినావు వన్ డే అంతే వన్ డేలో ఎంతో పర్ఫెక్ట్గా సూపర్ నిజంగా నీ ఏజ్ చూడడానికి చాలా తగ్ చిన్న ఏజ్ నువ్వు కూడా చిన్నగా ఉన్నావు కానీ అంత పెద్ద డైలాగ్ ఎట్లా చెప్పిన నాకే అర్థం కావట్లేదు నువ్వు చూస్తే చిన్నగా ఉన్నావు నువ్వు చెప్పే డైలాగ్ చాలా పెద్ద డైలాగ్ నిజంగా అంటే చాలామంది హీరోలు కూడా చెప్పలేరు అంత పెద్ద డైలాగ్ అంటే ఎవరో ఒకరు ఇప్పుడు సంపూర్ణేష్ బాబు చెప్పిండవు జూనియర్ ఎన్టీఆర్ చెప్పిండవు ఇంకెవరు చెప్పారు చెప్పు నెక్స్ట్ నువ్వే నువ్వే చెప్పినావు అంతే ఇంకెవరు చెప్పాలి సూపర్ చాలా బాగా చెప్పినావు సో ఇది అంటే నువ్వే ప్రాక్టీస్ చేస్తావా మీ డాడీ ప్రాక్టీస్ చేస్తారు డాడీ ప్రాక్టీస్ నైట్ చేస్తా ఓ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ సో ఫోర్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు ప్రాక్టీస్ చేస్తారు పొద్దుగాలనే సూపర్ ఓకే సో నీకు ఎందుకు ఆర్టిస్ట్ ఎందుకు కావాలనిపించింది మరి అది మా డాడీ కళ మీ డాడీ కళ నీ కాదు నీ కళ కాదా నేను టీవీలో కనిపిస్తే మా డాడీకి నేను టీవీలో కనిపించాలనే ఆశ మరి నీకు లేదా నాకు ఉంది నీకు ఏమవ్వాలని ఉంది

స్క్రీన్ మీద చూసి ఇష్టపడ్డావా అంతే ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు అయితే అంతే ఎంత ఉంటుంది తొమ్మిది సంవత్సరాలకే మొత్తం ఇండస్ట్రీని అతలా కొతలం చేస్తున్నావు అయితే వచ్చి ఇంకా చించేస్తట్టున్నావు ఇంకా ముందు ముందు అంతే తగ్గేది లేదు ఎక్కడ తగ్గవు అంతే సూపర్ ఫేవరెట్ హీరో ఎవరు బాలకృష్ణ బాలేబాబు అంటే ఇష్టం ఎందుకు బాలకృష్ణ ఎందుకు ఇష్టం చెప్పు సో నువ్వు కూడా డైలాగ్ కింగ్ కాదా అందుకే బాలకృష్ణ గారిని ఫేవరెట్ గా అయితే సూపర్ సో జబర్దస్త్ ఫస్ట్ స్కిట్ ఎవరి దాంట్లో చేస్తావు ఎప్పుడు ఓకే సో ఫస్ట్ రోజు స్కిట్ చేస్తుంటే నీకు ఏమనిపించింది ప్రాక్టీస్ చేసారా మీరు చేసారు సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా అనిపించింది స్టేజ్ మీదకి వచ్చి పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది ప్రాక్టీస్ ఎంత సేపు చేశారు 2 అవర్స్ 3 అవర్స్ అట్లా చేశారు మీకు భయం అనిపించలేదా ఫస్ట్ సారి పోగానే భయం అనిపించింది కాకపోతే 1 అవర్ 2 అవర్ అయిపోగానే భయం లేదు అంతే అయిపోయింది ప్రాక్టీస్ లో భయం అనిపిస్తుందా స్టేజ్ మీద అట్లా భయం లేదు స్టేజ్ మీద అసలు కొంచెం కూడా కొంచెం కూడా అంతే మొత్తం చించి పడేసిన ఫస్ట్ స్కిట్ ఆ సో ఏంటి ఫస్ట్ స్కిట్ అదే మగారే ఉండేది ఒత్త మగాడు గారెమా మగాడ స్కిప్ గొరొన బగోడు దాంట్లో తల్లి క్యారెక్టర్ అన్నట్టు తల్లి కేర గోడ బౌర్ స్కిట్ నీకైనా గుర్తున్నాయా డైలాక్స్ చెప్తావా అదే డైలాగ్ ఏది మగాడా ఆ ఫ్రై అదేనా సో అదే అక్కడ వాడాడు ఆ ఓహో సూపర్ సెకండ్ స్కిట్ సెకండ్ స్కిట్స్ కి ఏమీఎల్ డైలాక్స్ ఏమీ మామూలు కూతురు క్యారెక్టర్ మామయ్య కూతురు క్యారెక్టర్ థర్డ్ స్కిట్ లో థర్డ్ స్కిట్ లో జీవన్ మామ ఇచ్చాడు నాకు ఏంటి డైలాగ్ ఇదంతా లాగ్ ఆ అది డైలాగ్ పంచ్ పంచలు అది ఏంటి కలిపి సో అదే స్కిట్ సో అది కూడా చాలా సూపర్ గా చేస్తాం థాంక్యూ ఓకే లైక్ థర్డ్ స్కిట్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ బుల్లెట్ బాస్కర్ టీమ్ లో చేస్తున్నావు నెక్స్ట్ వెంకి మంకి టీమా జిగల్ జీవన్ జిగల్ జీవన్ ఓ జీవన్ ది కొత్త టీమా సో దాంట్లో చేసినావు సో జీవన్ టీంలో చేస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది బాగా అనిపించింది బాగా అనిపించింది సూపర్ సో నీకు అంటే జబర్దస్త్ రాకముందు జబర్దస్త్ షో చూస్తున్నా నేను చూస్తున్నా ఏమనిపిస్తుంది షో చూస్తున్నప్పుడు నీకు మంచిగా అనిపిస్తుంది నేను కూడా అలాగే వెళ్ళాలని ఆశ ఆశ ఇప్పుడు తీరిందా తీరింది ఇంకా కావాలి నాకు ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి బైక్ వెళ్ళాలి నేను ఇంకా వెళ్ళాలి ఇంకా ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తా అయితే జనాలని చేస్తా ఫుల్ గా ఫుల్ గా సో దీవన యోదన మించిపోతా మించిపోతావా అక్కడే ఉంటావా మించిపోతా మించిపోతా జడ్జెస్ గురించి ఏం చెప్తావు నీకు అంటే మీ నువ్వు చేసినప్పుడు జడ్జెస్ ఎవరు ఉండే రోజా మేరం గారు హీరో నరేష్ గారు ఉండేది నరేష్ గారు సో ఎట్లా అనిపించింది జడ్జెస్ చూస్తున్నాను రోజా మేడం గురించి ఏం చెప్తాను ఏం లేదండి ఏం లేదా ఏం లేదు ఎందుకు అట్లా నాకు ఆమ స్మైల్ నచ్చింది రోజా స్మైల్ నచ్చింది ఇంకేం నచ్చదు ఏం నిన్ను నిన్ను పలకరించింది ఎప్పుడైనా

నేను అంత సాయికి ఎదలా అనిపించింది అవునా ఏమన్నారు మీ డాడీ మమ్మీ ఏమన్నారు చూసి మెచ్చుకున్నారు బాగా మెచ్చుకున్నారా ఇంకెవరో అడిగారు స్కిట్ చూసాక నిన్ను మా సార్ వాళ్ళు సాస్ టీచర్స్ ఇంటి పక్కన వాళ్ళు అడిగాడు మీ ఫ్రెండ్స్ అడిగారు చూపించి ఏమంటారు మీ ఫ్రెండ్స్ సిప్పర్ నువ్వు అంత సాయికి ఎలా వెళ్ళా అన్నారు ఎలా వెళ్ళినా అడిగారా మీ మేడంస్ ఏమన్నారు సార్స్ మేడం సూపర్ అన్నారు సూపర్ అన్నారు ఫుల్ ఎంకరేజ్ చేశారు అయితే ఫుల్ అప్రీషియేషన్ ఫుల్ ఫుల్ ఓకే సూపర్ సో ఇప్పుడు పర్మనెంట్గా ఎవరు టీమ్ అన్ను జిగల్ జీవన్ జిగల్ జీవన్ ఓకే అంటే నీకు అంటే చాలా చిన్న ఏజ్లో అసలు నీకు అంత పెద్ద గొప్ప అంటే పెద్ద ప్లాట్ఫామ్ ఇది అవకాశం రావడమే చాలా లక్కీ పర్సన్ ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది చాలా థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఇంకా ట్రై చేస్తున్న వాళ్ళు అవకాశం రావడం వల్ల కూడా చాలా మంది ఇవన్న మెయిన్ జబర్దస్త్ షోకి అసలు ఎంతమంది గేట్ల దగ్గర నిలబడతారు తెలుసా ఎంతమంది వచ్చి ఆ మీ షూట్ దగ్గర ఎంతమంది నిలబడతారు చూస్తావా చూస్తా ఓకే అలాంటి స్ట్రగుల్స్ నువ్వు ఫేస్ చేసినావు మరే స్టార్టింగ్ అవకాశాల గురించి ఎట్లా ఎట్లా ఫేస్ చేసావు అవకాశాలు ఎట్లా దొరుకుతాయి మనకి మనం ఎట్లా వెళ్ళాలి పైకి అని